ఆస్ట్రో సెజ్ కుండలి యాప్ డౌన్లోడ్ చేయండి మరియు 50 పేజీల జాతకాన్ని తక్షణమే ఉచితంగా పొందండి. అందరికీ నమస్కారము. ప్రపంచపు నంబర్ 1 జ్యోతిష్య శాస్త్ర యూట్యూబ్ ఛానల్ ఆస్ట్రో సెజ్ కు స్వాగతము. ఈ వారం 2 డిసెంబర్ నుండి 8 డిసెంబర్ 2019 వరకు 12 రాశుల యొక్క భవిష్యత్తును మనం తెలుసుకుందాము. జాతక ఫలితాలు చంద్రుడి యొక్క దిశను ద్వారా లెక్కించటమైనది. దీని సహాయంతో మీరు మీ యొక్క ఆర్థిక, కుటుంబ, ప్రేమ, వివాహ వ్యవహారాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకొనగలరు. మనం ఫలితాలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, పక్కనే ఉన్న గంటను కొట్టండి. దీని ద్వారా ఏ వీడియో పెట్టినా మీకు సమాచారం అందుతుంది. ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాము. ఈ వారం విస్తరించి ఉన్న సమయంలో చంద్రుని గ్రహం యొక్క సంచారం మీ 10వ, 11వ, 12వ మరియు మీ గుర్తు యొక్క మొదటి ఇంట్లో జరుగుతోంది. అదనంగా బుధుడు గ్రహం మీ 8వ ఇంటిని కూడా ఆక్రమిస్తుంది. మీ 10వ ఇంట్లో చంద్రుడి రవాణాతో వారం ప్రారంభమవుతుంది. మీ కెరీర్ యొక్క దృక్కోణం నుండి వారం యొక్క ఈ దశ చాలా కీలకమైనది మరియు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు సుదూర ప్రయాణం చేయడానికి కూడా అవకాశం పొందవచ్చు. ఈ యాత్రలో తగినంత సంపద పేరుకుపోతుంది. తర్వాత 11వ ఇంట్లో చంద్రుని సంచారం జరిగినప్పుడు మీ శక్తికి కొంత ఇంక్రిమెంట్ అందించబడుతుంది. మీ తగిన ప్రయత్నాల ఆర్థిక లాభాలను సంపాదించడానికి కూడా మీకు సహాయపడతాయి. సమాజంలోని గొప్ప వ్యక్తులను కలవడానికి అవకాశాలు అందుబాటులో ఉంచబడతాయి. పెద్దతో బుట్టుగులతో సంబంధాలు మెరుగుపడతాయి. అతి త్వరలో ఖర్చు ఇంట్లో చంద్రుని సంచారం జరిగినప్పుడు మీ ఖర్చులు పెరుగుతాయి. సమీప భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభం ఏర్పడవచ్చు కాబట్టి మీ ఆర్థిక విషయాలపై ట్యాబ్ ఉంచమని మీకు సలహా ఇస్తారు. వారం కొన్ని ఆర్థిక సెక్యూరిటీలతో ముగుస్తుంది. ఇది మీ కోసం మానసిక ఒత్తిడిని సృష్టిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ కాలంలో మీరు ప్రశాంతంగా ఉండాలని సలహా ఇస్తారు. దీనితో పాటు బుధుడు యొక్క సంచారం మీ 8వ ఇంట్లో కూడా జరుగుతుంది. ఇది మీ జీవితంలో ఎత్తుపల్లాల యొక్క సరసమైన వాటాను తెస్తుంది. ఆర్థిక లాభాలు తప్పనిసరిగా అవుతాయి కాని వృత్తిపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. తత్ఫలితంగా గృహ జీవితం కూడా ప్రతికూల పద్ధతిలో ప్రభావితమవుతుంది. మీ ఆరోగ్య కోణం నుండి బుధుడు యొక్క సంచారం చాలా ప్రయోజనకరంగా ఉండదు. మీ ఆహారపు అలవాట్లపై ట్యాబ్ ఉంచండి మరియు మీ శ్రేయస్సు విషయానికి వస్తే అజాగ్రత్త వైఖరిని ప్రదర్శించవద్దు. మేషరాశి యొక్క ప్రేమ ఫలము ఇప్పుడు తెలుసుకుందాము. ప్రేమకు సంబంధించిన విషయాల కోసం ఈ వారం సాధారణమైనదిగా ఉంటుందని భావిస్తున్నారు. చంద్రుడి యొక్క సంచారము చంద్రుడు ప్రారంభంలో సమస్యలను తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇంతలో ఇది మిడ్ వీక్ సమయంలో మీ భాగస్వామి నుండి బేషరతు ప్రేమ మరియు మద్దతును కూడా అందిస్తుంది. వివాహితులైన స్థానికుల విధి గురించి మాట్లాడుతూ వారు తమ భాగస్వాముల నుండి కొన్ని శుభవార్తలను వినవచ్చు. మీ జీవిత భాగస్వామి కారణంగా లాభాలు పొందడం చాలా సాధ్యమే మరియు మీ ఆనందానికి హద్దులు తెలియని సమయం ఇది. తదుపరి వృషభ రాశి గురించి తెలుసుకుందాము. మీ 9వ ఇంట్లో చంద్రుడి రవాణాతో డిసెంబర్ 2019 మొదటి వారం ప్రారంభమవుతుంది. ఇది ముందుకు కదులుతున్నప్పుడు మీ గుర్తు యొక్క 10వ, 11వ మరియు 12వ ఇంట్లో చంద్రుని ఉనికిని టోరియన్లు చూస్తారు. అదనంగా బుధుడు అనే ద్వంద్వ గ్రహం మీ గుర్తు యొక్క 7వ ఇంటిని కూడా ఆక్రమిస్తుంది. మీ 12వ ఇంట్లో చంద్రుని ప్రభావం వల్ల ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అందువల్ల ప్రారంభంలోనే వాటిపై శ్రద్ధ ఉంచాలని మరియు సంపదను పొందటానికి నిరంతర ప్రయత్నాలు చేయాలని మీకు సలహా ఇస్తారు. తర్వాత మీ 10వ ఇంట్లో చంద్రమ యొక్క సంచారం జరుగుతుంది. ఈ కారణంగా మీ వ్యాపారం లేదా వృత్తిలో కొన్ని ఒత్తిడితో కూడిన పరిస్థితులు తలెత్తుతాయి. అదే కారణంతో మీ వృత్తి జీవితంలో కొన్ని మార్పులు కూడా జోడించవచ్చు. మీరు బాగా ప్రయత్నిస్తే విదేశీ వనరుల నుండి మంచి లాభాలను పొందవచ్చు. తర్వాత దశలో మీ 11వ ఇంట్లో చంద్రుడు సంచారం అవుతాడు. దీనివల్ల గతంలో చేసిన కృషి యొక్క ఫలాలు మీకు లభిస్తాయి. పెద్దతో బుట్టుగులతో సంబంధాలు మెరుగుపడతాయి మరియు వారి బేషరతు మద్దతు మీ ఆదాయ ప్రవాహాన్ని పెంచడానికి కూడా మీకు సహాయపడుతుంది. వారం చివరిలో మీ గుర్తు యొక్క 12వ ఇల్లు చంద్రమ చేత ఆక్రమించబడుతుంది. విద్యార్థి స్థానికులు ఈ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఎందుకంటే వారు విద్య జీవితంలో అడ్డంకులను ఎదుర్కొంటారు, నిద్రలేమీ కూడా అనుభవించవచ్చు. ఇది మానసిక ఒత్తిడిని నియంత్రిస్తుంది. అయితే ప్రయాణాలు చేపట్టడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. కదులుతున్నప్పుడు బుధుడు యొక్క సంచారం గురించి మాట్లాడుదాం. దీనివల్ల మీరు మంచి సంతానం పొందిన ఆనందాన్ని పొందుతారు. వారు తమ తమ రంగాలలో మంచి పురోగతి సాధిస్తారు. వ్యాపారంలో భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నవారు ఆయా భాగస్వాముల వల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు. అందువలన వారితో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించడం ప్రయోజనకరంగా ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంతో నిండి ఉంటుంది మరియు టౌరియన్ల దేశీయ జీవితం సంపన్నంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి యొక్క ప్రేమ ఫలము ఇప్పుడు తెలుసుకుందాము. వారం ప్రారంభం కాగానే ప్రేమలో ఉన్న స్థానికులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు, కానీ మీ భాగస్వామి పట్ల మీకు ఉన్న ప్రేమ మీ సంబంధాన్ని అలాగే ఉంచుతుంది. మీరు మీ ప్రియమైన వారితో కలిసి యాత్ర చేయడానికి కూడా ప్లాన్ చేయవచ్చు. బుధుడి యొక్క బెనిడిక్షన్తో మీ ప్రేమ వ్యవహారానికి మాధుర్యం పెరుగుతుంది. వివాహిత స్థానికుల విషయానికొస్తే వారు సంపన్న సమయాన్ని స్వీకరించే ముగింపులో ఉంటారు. మీ జీవిత భాగస్వామి యొక్క భావాలను అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లు మీరు చూస్తారు మరియు ఫలితంగా అతను ఆమె మందపాటి మరియు సన్నని ద్వారా మీకు అండగా నిలుస్తారు. కొంచెం ప్రతికూల గమనికలో మీ జీవిత భాగస్వామి పెరుగుతున్న మానసిక ఒత్తిడి కారణంగా మీరు బాధపడవచ్చు. అందువలన అతనికి ఆమెకు బేషరతు మద్దతు ఇవ్వండి మరియు ఈ కష్ట సమయాన్ని సులభంగా గడిపేయండి. తదుపరి మిథున రాశి గురించి తెలుసుకుందాము. మిథున రాశి వారికి ఈ వారం చంద్రుడు 8, 9, 10, 11 వింత సంచరిస్తాడు. వారము ప్రారంభములో చంద్రుడు 8 వింత సంచరిస్తాడు. ఫలితముగా మీకు మానసికొత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్యపరముగా కూడా మీకు అనుకూలముగా ఉండదు. కావున జాగ్రత్తగా ఉండుట చెప్పదగిన సూచన. చంద్రుడు తరువాత 9 వింత ప్రవేశిస్తాడు. ఫలితముగా మీ యొక్క అదృష్టం మీకు కలిసి వస్తుంది. ఫలితముగా ఈ సమయంలో మీరు చేపట్టిన పనుల్లో మీరు విజయాలను అందుకుంటారు. ప్రయాణాలు చేసే అవకాశములు లభిస్తాయి. మతపరమైన మరియు ఆధ్యాత్మికపరమైన విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. అంతేకాకుండా వాటి కోసం మీరు మీ యొక్క ధనాన్ని కూడా ఖర్చు పెడతారు. ఫలితముగా సంఘములో మీ యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తరువాత చంద్రుడు 10 తరువాత 11 ప్రవేశిస్తాడు. ఫలితముగా మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీ యొక్క కోరికలకు మరియు ఆశయాలకు మీరు ఖర్చు పెడతారు. అయినప్పటికీ మీరు కొంత అనారోగ్యానికి గురి అయ్యే అవకాశములు ఉన్నవి. దీనితో పాటుగా బుధుడు ఈ రాశిలో 8 సంచరిస్తాడు. ఫలితముగా వివాదకర పరిస్థితులను ఎదుర్కొనవలసి ఉంటుంది. కావున ఆచితూచి వ్యవహరించుట చెప్పదగిన సూచన. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకొనండి మరియు అలసత్వాన్ని ప్రదర్శించవద్దు. మీ యొక్క ప్రత్యర్థుల పట్ల జాగరూపకతతో వ్యవహరించటం మంచిది. వారు ఈ సమయంలో బలాన్ని పుంజుకుని మీ యొక్క వృత్తిలో మిమ్మలను ఇబ్బందులకు గురి చేసే అవకాశములు ఉన్నవి. వృత్తిపరమైన జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది. కావున మీరు మానసికముగా మరియు శారీరకంగా దృఢంగా ఉండండి. మిథున రాశి యొక్క ప్రేమ ఫలము ఇప్పుడు తెలుసుకుందాము. ప్రేమకు సంబంధించిన వ్యవహారాల్లో ఈ వారం మిథున రాశి వారికి అనుకూలముగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో ఉన్న సంబంధాలపై మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీరు మీ యొక్క ప్రియమైన వారిని మీ కుటుంబ సభ్యులకు పరిచయం చేయాలనుకుంటారు. ప్రేమ వివాహము చేసుకొనుటకు సమయము అనుకూలముగా ఉన్నది. అయినప్పటికీ పెళ్లి తరువాత సంభవించే మార్పులను ఎదుర్కొనుటకు మీరు సిద్ధముగా ఉండాలి. ఇక వైవాహిక జీవితము వారి విషయానికి వస్తే మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇద్దరు కలిసి మంచి సంబంధాన్ని ఏర్పరచుకొనుట చెప్పదగిన సూచన. లేనిచో మీరు మానసిక ఆందోళన ఎదుర్కొనక తప్పదు. తదుపరి కర్కాటక రాశి గురించి తెలుసుకుందాము. కర్కాటక రాశి వారికి చంద్రుడు ఈ వారం 7, 8, 9, 10 వింత సంచరిస్తాడు. దీనితో పాటు బుధుడు 5 సంచరిస్తాడు. వారము ప్రారంభములో చంద్రుడు 7 సంచరిస్తాడు. భాగస్వామ్య వ్యాపారస్తులు జాగ్రత్తగా వ్యవహరించుట చెప్పదగిన సూచన. ముఖ్యంగా కాగితాలపై సంతకాలు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి వ్యవహరించుట మంచిది. ఈ సమయంలో పూర్తిగా మీరు జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. ఎగుమతులు దిగుమతుల వ్యాపారము చేసే వాళ్లకి అనుకూలముగా ఉంటుంది.
చంద్రుడు తరువాత 8వ ఇంట ప్రవేశిస్తాడు. ఫలితముగా మీరు మీ యొక్క ధనములు మీ యొక్క విలాసాలకు మరియు సౌకర్యాలకు ఖర్చు చేస్తారు. ఫలితముగా మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. భవిష్యత్తులో ఇది మీకు తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. తరువాత చంద్రుడు వారం మధ్యలో 9వ ఇంట సంచరిస్తాడు. ఉద్యోగాల కోసము ఎదురు చూస్తున్న వారికి ఈ సమయము అనుకూలముగా ఉంటుంది. మీరు నీలకడగా రాణిస్తారు. వరాంతములో చంద్రుడు 10వ ఇంట సంచరిస్తాడు. వృత్తిపరముగా అనుకూలముగా ఉంటుంది. అదృష్టము కూడా మీకు కలిసి వస్తుంది. ఆర్థిక వృద్ధికి మీరు చేసే ప్రయత్నాలలో విజయాలను అందుకుంటారు. దీనికి తోడుగా బుధుడు 5వ ఇంట సంచరించడం వల్ల పనులు పూర్తి చేయటంలో కొన్ని అవరోధాలను ఎదుర్కొంటారు. సృజనాత్మక పనులు చేసేవారు వారి యొక్క పనుల్లో మరింత శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. వైవాహిక జీవితం వారు వారి సంతానం పట్ల జాగరూకతతో వ్యవహరించాలి. కష్టపడి పనిచేయట ద్వారా విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందగలరు. కర్కాటక రాశి యొక్క ప్రేమ ఫలము ఇప్పుడు తెలుసుకుందాము. ప్రేమకు సంబంధించిన వ్యవహారాల్లో మిథున రాశి వారికి ఈ వారం అనుకూలముగా ఉన్నవి. మీకు మరియు మీ యొక్క ప్రియమైన వారికి మధ్య ప్రేమానురాగాలు మరింత దృఢమవుతాయి. మీరు మీ ప్రియమైన వారితో మీ యొక్క బంధాన్ని మరింత దృఢపరచుకోవడానికి విహారయాత్రలకు వెళతారు. ఒకవేళ అది కుదరకపోతే వారి కోసము తగిన సమయాన్ని కేటాయించండి. తద్వారా మనస్పర్ధల నుండి దూరము కావచ్చును. వైవాహిక జీవితం వారి విషయానికి వస్తే ఈ వారంలో వారు కొన్ని శుభవార్తలను వింటారు. మీ యొక్క జీవిత భాగస్వామితో మరింత ప్రేమగా ఆనందముగా మరియు మీ యొక్క బంధాన్ని మరింత దృఢపరచుకునే దిశగా వ్యవహరిస్తారు. తదుపరి సింహరాశి గురించి తెలుసుకుందాము. ఈ వారం ప్రారంభంలో మీ 6వ ఇంట్లో ప్రకాశించే గ్రహం స్థిరంగా ఉంటుంది. అతి త్వరలో మీ 7వ, 8వ మరియు 9వ ఇంట్లో చంద్రుని సంచారం జరుగుతుంది. అదనంగా బుధుడి యొక్క సంచారం పూణే మీ 4వ ఇంట్లో కూడా జరుగుతుంది. వారం ప్రారంభం కాగానే 6వ ఇంట్లో ఉన్న ప్రకాశించే గ్రహాలు మీకు వృత్తిపరమైన విజయాన్ని అందిస్తాయి. కొన్ని అడ్డంకులు మీ మార్గంలో నిలబడవచ్చు, కాని మీరు ఆమెను విజయవంతంగా అధిగమిస్తారు. తర్వాత మీ 7వ ఇంట్లో చంద్రుని సంచారం జరిగినప్పుడు వ్యాపార భాగస్వామితో సంబంధం మెరుగుపడుతుంది. తర్వాత మీ 8వ ఇంట్లో చంద్రుడు వారం మధ్యలో మారినప్పుడు శారీరక మరియు మానసిక వైపు నుండి శారీరక సమస్యలు పొందవచ్చు. మీరు తర్వాత ఏదైనా ఆరోగ్య బీమా తీసుకుంటే మంచిది. తర్వాత మీ 9వ ఇంట్లో చంద్రుని సంచారం జరిగినప్పుడు ఒత్తిడి నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. ఈ సమయంలో అదృష్టం యొక్క అనుకూలత కూడా లభిస్తుంది మరియు ఆర్థిక లాభాలను పొందటానికి కూడా మీకు సహాయపడుతుంది. మీ తల్లి ఆరోగ్యం తక్కువగా ఉంటే ఈ సంచారం వ్యవధిలో అది స్థిరంగా మారుతుంది. జీవితంలోని వివిధ రంగాలలో విజయం లభిస్తుంది. మీ స్వంత ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కొత్త వాహనం లేదా ఆస్తిని కొనడానికి సమయం కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు అలా ప్లాన్ చేస్తుంటే ముందుకు సాగండి. సింహరాశి యొక్క ప్రేమ ఫలము ఇప్పుడు తెలుసుకుందాము. ప్రేమకు సంబంధించిన విషయాల కోసం ఈ వారం కొంత సాధారణమైనదని రుజువు చేస్తుంది. బుధుడు మరియు చంద్రుడి యొక్క అంశం మీ ఇద్దరి మధ్య కొంతవరకు పోరాటాలను సృష్టిస్తుంది. మరోవైపు మీకు మరియు మీ భాగస్వామికి మధ్య మంచి సంభాషణను సృష్టించడం ద్వారా ప్రతి వివాదాన్ని పరిష్కరించడంలో వీనస్ యొక్క సానుకూల బాధ సహాయపడుతుంది. తద్వారా మీ ఇద్దరి మధ్య ఆధునిక పరస్పర అవగాహన ఏర్పడుతుంది. వివాహిత స్థానికుల విషయానికొస్తే మీరు మీ సంబంధంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీ భాగస్వామిని బాధపెట్టే సామర్థ్యాన్ని కలిగి ఉన్న అలాంటిది చెప్పకండి. అందువల్ల మాట్లాడే ముందు 2 సార్లు ఆలోచించండి మరియు మీ జీవిత భాగస్వామితో ఆరోగ్యకరమైన సంబంధాన్ని కొనసాగించండి. తదుపరి కన్యారాశి గురించి తెలుసుకుందాము. ఈ వారం ప్రారంభంలో చంద్రుడు మీ 5వ ఇంట్లో స్థానం పొందుతాడు. తర్వాత దాని సంచారం నెమ్మదిగా మీ 6వ, 7వ మరియు 8వ ఇంట్లో జరుగుతుంది. దీనితోపాటు బుధుడి యొక్క సంచారం మీ 3వ ఇంట్లో కూడా జరుగుతుంది. వారం ప్రారంభం కాగానే మీ 5వ ఇంట్లో చంద్రుడి ఉనికి మిమ్మల్ని ఆధ్యాత్మిక మరియు మతపరమైన కార్యకలాపాల వైపు మొగ్గు చూపుతుంది. విద్యార్థి స్థానికుల కోసం ఈ వారం మునుపటి వారంతో పోలిస్తే కొంత మెరుగ్గా ఉందని రుజువు చేస్తుంది. మీ 6వ ఇంట్లో చంద్రుని సంచారం జరిగిన తరువాత చట్టపరమైన చర్యలలో విజయం లభిస్తుంది. మీరు ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతుంటే కొంత ఉపశమనం లభిస్తుంది.
ఒక నిర్దిష్ట పనికి పందుకునేందుకు ఈ కాలంలో రుణం కూడా చేపట్టవచ్చు. ఇది చాలా కాలంగా నిలిపివేయబడింది. వారము మధ్యలో మరియు వారాంతంలో మీ 7వ మరియు 8వ భాగంలో చంద్రుడు ఉన్నందున మీరు మితమైన ఫలితాలను స్వీకరించే ఇంటిలో ఉంటారు. భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్న వ్యాపార వ్యక్తులు మంచి మొత్తంలో లాభాలను పొందవచ్చు. తీవ్రమైన గమనికలో మీ ఆరోగ్యంపై ట్యాబ్ ఉంచామని మీకు సలహా ఇస్తారు, లేకపోతే మీకు అనేక వైద్య సమస్యలు వస్తాయి. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా మరియు చక్కగా ఉంచడానికి సరైన డైట్ దినచర్యను నిర్వహించండి. దీనితో పాటు బుధుడి యొక్క సంచారం పూణే మీ శక్తికి మరియు ఆత్మవిశ్వాసానికి కూడా పెరుగుతుంది. ఫలితంగా మీరు మీ నిర్ణయాలను మరింత జాగ్రత్తగా మరియు గట్టిగా తీసుకోగలుగుతారు. విల్ పవర్ కూడా బలోపేతం అవుతుంది మరియు మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రతి ప్రయత్నం చేస్తారు. అదృష్టం యొక్క అభిమానం లభిస్తుంది మరియు మీరు జీవితంలో పురోగతి సాధిస్తారు. అయితే మీ కోపానికి ట్యాబ్ ఉంచడం మీరు మర్చిపోకూడదు, ఎందుకంటే మీ మరియు మీ తోటివారి మధ్య తగాదాలు జరగవచ్చు. కన్యారాశి యొక్క ప్రేమ ఫలము ఇప్పుడు తెలుసుకుందాము. ప్రేమలు ఉన్న కన్యా నివాసులకు ఈ వారం సాధారణమని రుజువు అవుతుంది. ఒంటరి స్థానికులు తమ ఉద్దేశ్యాన్ని ప్రతిపాదించాలనుకునేవారు ముందుకు సాగాలి, ఎందుకంటే వారి ప్రేమసానుకూలంగా పరస్పరం పంచుకుంటుంది. అయితే వారాంతంలో ఇంతకాలం నెట్ మీరు ప్రేమలో ఉంటే అలా చేయడానికి అనుకూలమైన సమయం. వారి భాగస్వామి పట్ల కొంత విశ్వాసాన్ని చూపించాలి మరియు భావాలకు అంగీకారం ఇవ్వాలి. వివాహం చేసుకున్న స్థానికుల విషయానికొస్తే వారు కొంతవరకు అనర్హమైన సమయాన్ని స్వీకరించే చివరిలో ఉంటారు. ఉన్నతమైన సూర్యుని యొక్క పరిశీలన మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య దూరాన్ని సృష్టించవచ్చు. అందువల్ల ఈ కాలంలో మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచండి, ఎందుకంటే మీరు మీ నిగ్రహాన్ని కోల్పోయేటప్పుడు మీ సంబంధం విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. తదుపరి తులరాశి గురించి తెలుసుకుందాము. ఈ వారం సమయంలో మీ 4వ, 5వ, 6వ మరియు 7వ ఇంట్లో చంద్రుని సంచారం జరుగుతుంది. అదనంగా బుధుడి యొక్క సంచారం పూణే మీ 2వ ఇంట్లో కూడా జరుగుతుంది. వారం ప్రారంభంలో చంద్రుడు మీ 4వ ఇంట్లో ఉన్నప్పుడు మీరు భౌతిక ఆనందాలను పొందవచ్చు. ఆరోగ్యం కూడా గణనీయంగా మెరుగుపడుతుంది మరియు కుటుంబ జీవితం సంపన్నంగా ఉంటుంది. స్థిరమైన ఆస్తికి కూడా ప్రాప్యత ఇవ్వబడుతుంది మరియు దాని కారణంగా లాభాలు మీ ఒడిలో పడతాయి. తర్వాత మీ 5వ ఇంట్లో చంద్రుడు తన రవాణాను చేసినప్పుడు వివాహం చేసుకున్న స్థానికులు సంయోగ ఆనందాన్ని సాధిస్తారు. ఇది మీ పిల్లల నుండి కొంత శుభవార్త వినడానికి చాలా అవకాశం ఉంది. ఉద్యోగుల విషయానికొస్తే వారు వారి వృత్తి జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఉద్యోగాలు మారడం గురించి మీరు ఆలోచించేంత వరకు పరిస్థితి చాలా ఘోరంగా ఉందని రుజువు చేస్తుంది. తర్వాత మిడ్వీక్ సమయంలో చంద్రుడు మీ 6వ ఇంటికి వెళతాడు. ఫలితంగా మీరు మీ కెరియర్లో రాణిస్తారు. మీ కుటుంబ జీవితానికి శ్రేయస్సునిచ్చే కార్డులలో ప్రమోషన్ కూడా ఉంది. గతంలో చేసిన కృషి ప్రస్తుత కాలంలో విజయ ఫలాలను ఇస్తుంది. కుటుంబ జీవితం సంపన్నంగా ఉంటుంది మరియు మీరు సంపదను విజయవంతంగా కూడగట్టుకోగలుగుతారు. వారాంతంలో మీ 7వ భవాలో ప్రకాశించే గ్రహం యొక్క సంచారం జరుగుతుంది. ఈ సమయంలో ఈ సమయం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు. అదనంగా బుధుడి యొక్క సంచారం పూణే మీ ప్రసంగానికి ఒక ఆహ్లాదకరమైన గమనికను జత చేయవచ్చు. మీ ఇంట్లో ఒక శుభ సందర్భం కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు మరియు మీ ఆహ్లాదకరమైన కమ్యూనికేషన్ నైపుణ్యాల వల్ల మీరు ఆకర్షణ కేంద్రంగా ఉండగలుగుతారు. తులారాశి యొక్క ప్రేమ ఫలము ఇప్పుడు తెలుసుకుందాము. ప్రేమకు సంబంధించిన విషయాలకు ఈ వారం అద్భుతంగా ఉంటుందని వారపు సూచన పేర్కొంది, ఎందుకంటే ప్రేమ యొక్క ప్రాముఖ్యత వీనస్ ఉనికి మరియు బుధుడి యొక్క సంచారం మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరుస్తాయి. దీనితో పాటు ఒకరిపై మీకున్న అభిమానం కూడా పెరుగుతుంది. కలిసి ప్రయాణించడానికి మీకు బహుళ అవకాశాలు కూడా ఇవ్వవచ్చు. అందువలన ఈ సమయాన్ని ఎక్కువగా ఉపయోగించుకోండి మరియు జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించండి. ఇంతలో వివాహం చేసుకున్న ద్వయం అంగారక గ్రహం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంది. మీ సంబంధంలో అపార్థాలు ఏర్పడవచ్చు. ఏదేమైనా బృహస్పతి మరియు శుక్రవారం గ్రహం అన్ని ఇబ్బందులను తిరస్కరిస్తుంది మరియు లిబ్రాన్స్ మరియు వారి జీవిత భాగస్వాముల మధ్య సాన్నిహిత్యాన్ని తెస్తుంది. తదుపరి వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాము.
డిసెంబర్ 2019 ప్రారంభ రోజుల్లో చంద్రుడు మీ 3వ ఇంట్లోనే ఉంటాడు. క్రమంగా ఈ వారం చివరిలో మీ 4వ, 5వ మరియు 6వ ఇంట్లో దాని రవాణాను కౌరసాగించడానికి ఇది కొనసాగుతుంది. దీనితోపాటు ద్వంద్వ గ్రహం బుధుడు మీ అధిరోహణ ఇంట్లో కూడా కనపడుతుంది. మీ 3వ ఇంట్లో చంద్రుడి ఉనికిని గుర్తించినప్పుడు విద్యార్థి స్థానికులు వారం ప్రారంభంలో మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగ హోల్డర్లు వారి కృషి కారణంగా ఆర్థిక విజయంతో ఘనత పొందుతారు. చిన్నతో బొట్టుగులతో సంబంధాలు పోతాయి. తర్వాత 4వ ఇంట్లో చంద్రుని సంచారం జరిగినప్పుడు మీ తల్లి ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. అదనంగా తండ్రితో సంబంధం కూడా ఆవేశంను అణిచిపెట్టుకును. మొత్తం మీద ఈ కాలం మీ కుటుంబ జీవితానికి చాలా ఫలవంతమైనదని చెప్పవచ్చు. అతి త్వరలో చంద్రుడు మీ 5వ మరియు 6వ భావాను ఆక్రమించినప్పుడు స్కార్పియన్ సృజనాత్మక మరియు కళాత్మక కార్యకలాపాల వైపు మొగ్గు చూపుతుంది. అయితే ఈ కాలంలో మీ ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు, కానీ మీరు వాటిని విజయవంతంగా సాధిస్తారు. మీ స్వంత ఆరోగ్యంలో కూడా గణనీయమైన మెరుగుదల కనిపిస్తుంది. మీరు ఏదైనా చట్టపరమైన చర్యలకు పాల్పడితే దాని తీర్పు మీకు అనుకూలంగా ఉంటుంది. మీ లగ్న ఇంట్లో చెరికే బుధుడు సంచారం గురించి మాట్లాడుదాం. ఈ సంచారం జరిగినప్పుడు మీ ఆరోగ్యం కొన్ని తీవ్రమైన మరియు ప్రతికూల పరివర్తనల ద్వారా వెళుతుంది. అలర్జీలు లేదా చర్మ సంబంధిత ఏదైనా ఇతర వ్యాధి ఈ సమయంలో మీకు ఇబ్బంది కలిగించవచ్చు. అందువల్ల ఇంటి నివారణలకు కట్టుబడి ఉండకుండా ప్రాక్టీస్ చేసే వైద్య నిపుణుల మార్గదర్శకత్వం పొందాలని మీకు సలహా ఇస్తారు. ఎందుకంటే డాక్టర్ మాత్రమే మీకు సరిగ్గా చికిత్స చేయగలరు, మరియు అదేవిధంగా పొందికగా ఉండకపోవడం ప్రమాదకరమైన పరిణామాలను కలిగిస్తుంది. వృశ్చిక రాశి యొక్క ప్రేమ ఫలము ఇప్పుడు తెలుసుకుందాము. ఈ సమయం ప్రేమలో ఉన్న వృశ్చిక స్థానికులకు ప్రతికూల పరిస్థితులను సృష్టిస్తుందని వీక్లీ లవ్ రిపోర్ట్ పేర్కొంది. బుధుడు మరియు సూర్యుడి ఉనికి మీ ఇద్దరి మధ్య పోరాటాలు మరియు వాదనలకు జన్మనిస్తుంది, కాబట్టి అదే చెప్పబడింది. మీరు పరిస్థితిని జాగ్రత్తగా చూసుకోవాలి మరియు మీ సంబంధాన్ని విడదీసే ప్రవృత్తిని కలిగి ఉన్న అన్ని తేడాలను పరిష్కరించాలి. అలాగే 3వ వ్యక్తి జోక్యాన్ని అలరించవద్దు. వివాహితులైన స్థానికుల విషయానికొస్తే బూడిద గ్రహాలు రాహు మరియు కేతువుల నివాసం మీ ప్రేమను పరీక్షిస్తుంది మరియు మీ సంయోగ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి కొన్ని పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి గురించి తెలుసుకుందాము. ఈ వారం చంద్రుని రవాణాను ప్రారంభించేటప్పుడు మీ 2వ, 3వ, 4వ మరియు 5వ ఇంట్లో కాంతి గ్రహం గుర్తించబడుతుంది. దీనితో పాటు ద్వంద్వ గ్రహం బుధుడు కూడా మీ 12వ ఇంట్లో నివాసం ఉంటుంది. మీ 2వ ఇంట్లో చంద్రుడు ఉండిపోయినప్పుడు మీ బంధువు మరియు బంధువుల మీద కొన్ని కంకషన్లు ప్రబలంగా కనిపిస్తాయి. చిరునవ్వు సమయంలో మీ ఆదాయంలో పెరుగుదల మరియు లాభాలు పెరుగుతాయి. మీ ప్రసంగం మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాల సహాయంతో మీరు మీ తోటివారిపై మంచి వ్యాఖ్య చేస్తారు. తర్వాత ధనుస్సు స్థానికుల 3వ ఇంట్లో చంద్రుని సంచారం జరుగుతున్నప్పుడు మంచి వృత్తిపరమైన రాబడి లభిస్తుంది. వ్యాపారంలో భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నవారు మంచి మొత్తంలో ప్రయోజనాలను పొందగలరు. తర్వాత చంద్రుని యొక్క సంచారం వారం మధ్యలో జరిగినప్పుడు మీరు విజయానికి చేయి వేయడానికి మీ అంచులను చాలా వరకు నెట్టాలి. మీరు ఏదైనా భూమి, వాహనం లేదా ఆస్తిని కొనాలనుకుంటే మీ ప్రయత్నాలలో విజయం పొందవచ్చు. వారం చివరి దశలో మీ 5వ ఇంట్లో గూడు తీసుకోవడానికి చంద్రుడు కదులుతాడు. మీరు స్వచ్ఛంద మరియు విరాళాల కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనే సమయం ఇది. ఫలితంగా మనశ్శాంతి లభిస్తుంది. పిల్లలు ఆయా రంగాలలో మంచి చేస్తారు. కుటుంబం యొక్క వాతావరణం కూడా సంపన్నంగా ఉంటుంది. అదనంగా బుధుడి యొక్క సంచారం పూణే మీ ఆర్థిక వనరులను వివిధ కార్యకలాపాలలో ఉపయోగించుకుంటుంది. పర్యవసానంగా మీరు భవిష్యత్తులో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది. తగిన బడ్జెట్ను రూపొందించండి మరియు తదనుగుణంగా మీ ఆర్థిక పరిస్థితులలో సవరణలు చేయండి. వాటా మార్కెట్లో పెట్టుబడులు పెట్టే స్థానికులు మాంద్యకాలాన్ని చూడవలసి ఉంటుంది. అందువల్ల మీ ద్రవ్య వనరులను జాగ్రత్తగా ఖర్చు చేయాలని మీకు సలహా ఇస్తారు. ఎలాంటి సత్వర మార్గానికి కట్టుబడి ఉండడం మీకు పెద్ద సమస్యలను సృష్టిస్తుంది. ధనుస్సు రాశి యొక్క ప్రేమ ఫలము ఇప్పుడు తెలుసుకుందాము. ప్రేమ సంబంధించిన విషయాల కోసం ఈ వారం మునుపటి దానికన్నా మంచిదని రుజువు చేస్తుంది.
మీ కుండ్లీలో వివిధ మాలిఫ గ్రహాలు ఉన్నందున మీరు మీ ప్రియమైన వారికి కొంతకాలం దూరంగా ఉండవలసి ఉంటుంది. కానీ దూరం మీ సంబంధానికి అనుకూలత మరియు సన్నిహిత్యాన్ని తెస్తుంది. మీరిద్దరూ ఒకరికొకరు ప్రాముఖ్యతను గ్రహిస్తారు మరియు మీ ప్రేమ మరియు ప్రేమను ఒకరిపై ఒకరు అంగీకరిస్తారు. వివాహిత స్థానికుల విషయానికొస్తే, మీ జీవిత భాగస్వామి మీ భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుని మీకు ఆనందాన్ని ఇస్తారు. ఈ కారణంగా కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు మరియు మీరు ఆనందం పొందే ముగింపులో ఉంటారు. మొత్తం మీద ఈ వారం ప్రేమలో ఉన్న జంటలకు మరియు పెళ్లి జంటలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి గురించి తెలుసుకుందాము. మకర రాశి వారికి ఈ వారం చంద్రుడు 1, 2, 3, 4 వింత సంచరిస్తాడు. ప్రారంభములో 1 వింత సంచరిస్తాడు. దీనితో పాటుగా బుధుడు 11 వింత సంచరిస్తాడు. చంద్రుడు 1 వింత సంచరించుట వల్ల వృత్తి ఉద్యోగాల్లో మీరు ప్రమోషన్లు అందుకునే అవకాశము ఉన్నది. ఫలితముగా మీ యొక్క పరపతి పెరుగుతుంది. ఈ సమయంలో మీ యొక్క ఆరోగ్యం కూడా అనుకూలముగా ఉంటుంది. కావున ఈ వారం ప్రారంభము మీకు ఒక అనుకూల వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. తర్వాత చంద్రుడు 2 వింట ప్రవేశిస్తాడు. ఈ సమయంలో మీ యొక్క సమయమును కుటుంబం కొరకు వెచ్చిస్తారు. చంద్రుడు తరువాత 3 వింట తరువాత 4వ స్థానములో సంచరిస్తాడు. ఈ సమయంలో విదేశీ మార్గాల ద్వారా మీరు లాభాలను పొందుతారు. మీతో బుట్టువులు కూడా మీ ద్వారా మంచి ప్రయోజనాలను పొందుతారు. భాగస్వామ్య వ్యాపారస్తులు జాగ్రత్తగా వ్యవహరించుట చెప్పదగిన సూచన లేనిచో నష్టపోక తప్పదు. చాలా కాలము నుండి కోర్టులో నలుగుతున్న సమస్యలు తొలగిపోతాయి. తీర్పులు మీకు అనుకూలముగా ఉంటాయి. బుధుడి యొక్క సంచారము వల్ల అదృష్టం మీకు అండగా నిలబడుతుంది. ఫలితముగా మీరు అనేక విజయాలను అందుకుంటారు. ఫలితముగా మీ యొక్క రాబడి కూడా పెరుగుతుంది. మకర రాశి యొక్క ప్రేమ ఫలము ఇప్పుడు తెలుసుకుందాము. ప్రేమకు సంబంధించిన వ్యవహారాల్లో ఈ వారము మకర రాశి వారికి ఈ వారము అనుకూలంగా ఉంటుంది. దీనికి ముఖ్య కారణము బుధుని యొక్క సంచారం. ఫలితముగా ప్రేమ జీవితంలో మీరు ఆనందకర మరియు మధురమైన క్షణాలను గడుపుతారు. అయినప్పటికీ మీ యొక్క మాట తీరు పట్ల జాగ్రత్తగా వ్యవహరించుట చెప్పదగిన సూచన లేనిచో అనవసర వివాదాలు చెలరేగే అవకాశము ఉన్నది. వైవాహిక జీవితం వారి విషయానికి వస్తే ఈ వారం వీరికి కూడా అనుకూలముగా ఉంటుంది. మీకు మరియు మీ యొక్క భాగస్వామికి మధ్య పూర్తి సహాయ సహకారములు అందుతాయి. ఇద్దరి మధ్య ప్రేమ మరింతగా దృఢపడుతుంది. మంచి ఆనందకర మరియు ఆహ్లాదకర జీవితాన్ని సంతోషముగా గడుపుతారు. తదుపరి కుంభరాశి గురించి తెలుసుకుందాము. కుంభరాశి వారికి ఈ వారము చంద్రుడు 12, 1, 2, 3 వింట సంచరిస్తాడు. వారము ప్రారంభములో 12 వింట సంచరిస్తాడు. దీనికి తోడుగా బుధుడు 10 వింట సంచరిస్తాడు. ప్రారంభములో 12 వింట సంచరించుట వల్ల మీ యొక్క ఖర్చులు విపరీతముగా పెరుగుతాయి. ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. తరువాత చంద్రుడు 1 వింట ప్రవేశిస్తాడు. విద్యార్థులకు అనుకూలముగా ఉంటుంది. ఎవరైతే విదేశాలు వెళ్లి ఉన్నత చదువులు చదవాలి అనుకుంటున్నారో వారికి ఈ వారము అనుకూలముగా ఉంటుంది. ఈ రాశి వారికి వృత్తిపరమైన జీవితం అనుకూలముగా ఉంటుంది. తరువాత వారము మధ్యలో చంద్రుడు 2 వింట సంచరిస్తాడు. ఫలితముగా మీ యొక్క మాట తీరులో కాఠినం పెరుగుతుంది. తెలియకుండానే మీరు మీ యొక్క స్నేహితులను కుటుంబ సభ్యులను మీ యొక్క మాటలతో ఇబ్బంది పెడతారు. వారాంతములో చంద్రుడు 3 వింట ప్రవేశిస్తాడు. ఈ సమయంలో మీ యొక్క ధైర్య సాహసాలు వృద్ధి చెందుతాయి. మీకంటే చిన్నవారైన మీ యొక్కతో బుట్టువులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. తద్వారా కొన్ని నష్టాలను చవి చూడవలసి ఉంటుంది. వారికి సహాయ సహకారములు అందించటం మీ యొక్క బాధ్యత. బుధుడి యొక్క ప్రభావం గురించి మాట్లాడుకుంటే మీ యొక్క వృత్తిపరమైన జీవితముపై ప్రతికూల ప్రభావాన్ని చూపెడుతుంది. కానీ మీరు కష్టపడి పనిచేయుట ద్వారా ఈ సమస్యల నుండి అధిగమించవచ్చు. తండ్రి గారి ఆరోగ్యము క్షీణిస్తుంది. వారి పట్ల మీ యొక్క బాధ్యతలను మర్చిపోకుండా మీరు జాగ్రత్తగా చేసుకొనుట చెప్పదగిన సూచన. కుంభరాశి యొక్క ప్రేమ ఫలము ఇప్పుడు తెలుసుకుందాము. ప్రేమకు సంబంధించిన వ్యవహారాల్లో కుంభరాశి వారికి ఈ వారం సాధారణముగా ఉంటుంది. కావున మీ యొక్క సంబంధాలపై జాగరూపకతతో వ్యవహరించుట చెప్పదగిన సూచన. గురువారం శుక్రుల యొక్క కలయిక ప్రభావము మీలో అనుకూలతను కలిగిస్తుంది. ఫలితముగా మీ యొక్క సంబంధము మరింత దృఢముగా వృద్ధి చెందుతుంది. వైవాహిక జీవిత వారి విషయానికి వస్తే
వారు ఈ వారము కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనవలసి ఉంటుంది. మీ యొక్క రాశిలోని శని యొక్క ప్రభావం వల్ల మీకు మరియు మీ యొక్క జీవిత భాగస్వామికి మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశము ఉన్నది. ఇటువంటి పరిస్థితుల పట్ల జాగరూకతతో వ్యవహరించి మీ యొక్క వైవాహిక జీవితాన్ని ఆనందముగా మరియు సంతోషముగా ఉంచుకోండి. తదుపరి మీన రాశి గురించి తెలుసుకుందాము. ఈ వారం ప్రారంభంలో చంద్రమ మీ 11వ ఇంట్లో సంచారం చేశాడు మరియు అది నెమ్మదిగా మీ 12వ, మొదటి మరియు 2వ ఇంటిలో నివాసం ఉండటానికి ముందుకు సాగుతుంది. వీటితో పాటు మీ 9వ ఇంట్లో బుధుడు గ్రహం కూడా కనిపిస్తుంది. మీ 11వ ఇంట్లో ప్రకాశించే గ్రహం ఉన్నప్పుడు మీ కోరికలను తీర్చడానికి మీకు అవకాశాలు అలంకరించబడతాయి. ఈ సమయం చాలా వరకు మీరు ఆనందిస్తారు మరియు ఆనందం యొక్క ప్రకాశం మీ ముఖం మీద స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత మీ 12వ ఇంట్లో చంద్రుని సంచారం జరిగినప్పుడు మీరు అవాంఛిత మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది. మీ ఖర్చులను అరికట్టడానికి చేపట్టిన ప్రయత్నాలు విజయవంతం కావు. అందువల్ల మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల నుండి సహాయం తీసుకోవాలని మీకు సలహా ఇస్తారు. తర్వాత వారం మధ్యలో చంద్రుడు మీ అధిరోహణ ఇంట్లో సంచారం చేసి ఆపై మీ 2వ ఇంటిని ఆక్రమించుకుంటాడు మరియు ఈ సమయంలో మిమ్మల్ని చాలా లోతుగా చూసుకోవాలని సలహా ఇస్తారు. మీ వాహనాన్ని చాలా జాగ్రత్తగా నడపండి మరియు రహదారిని దాటేటప్పుడు ట్రాఫిక్ మార్గదర్శకాలను అనుసరించండి. అనేక గ్రహాల బాధ మరియు ప్రభావం కారణంగా మీరు మద్యం మరియు సిగరెట్లకు దూరంగా ఉండాలని సిఫార్సు చేస్తారు. ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరమైన సమయాల్లో మీకు సహాయం చేయడానికి ఇంటి సభ్యులు ముందుకు వస్తారు. బుధుడి యొక్క సంచారం ఫలితంగా మీనం స్థానికులు గెలుపు అదృష్టం యొక్క మద్దతుని పొందుతారు. మీరు కొంచెం శ్రద్ధతో ముందుకు వెళ్తే విజయం మీదే అవుతుంది. మీ ఖర్చులు స్థిరంగా ఉంటాయి కానీ ఆర్థిక స్థితి ఈ వారంలో ఎవరైనా జీవితానికి భంగం కలిగించవచ్చు. మీ నరాశి యొక్క ప్రేమ ఫలము ఇప్పుడు తెలుసుకుందాము. మీనరాశి వారికి ప్రేమకు సంబంధించిన వ్యవహారముల్లో ఈ వారం అనుకూలముగా లేదు. తరచుగా మీకు మరియు మీ యొక్క ప్రియమైన వారికి మధ్య వివాదాలు చెలరేగే అవకాశము ఉన్నది. కావున జాగ్రత్తగా వ్యవహరించుట చెప్పదగిన సూచన. మీ ప్రియమైన వారితో మనస్సు విప్పి మాట్లాడుట ద్వారా గొడవలను వివాదాలను పరిష్కరించుకోవచ్చును. తద్వారా మీ యొక్క బంధము మరింత దృఢమవుతుంది మరియు మీ యొక్క భవిష్యత్తుకు ముఖ్యమైన నిర్ణయములు తీసుకుంటారు. వైవాహిక జీవితము విషయానికి వస్తే సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దీనికి ముఖ్య కారణము మీ యొక్క జీవిత భాగస్వాములు. మీరు కూడా వారిపై ప్రేమను నమ్మకమును కలిగి ఉంటారు.